గాయాలైన వారికి కలబంద ఒక వరంలా మారింది. గాయమైన చోట కలబంద ఆకును తీసుకుని దానిని కోసి అందులో ఉన్న గుజ్జును తీసుకుని గాయంపైన పెట్టడం వల్ల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. గాయంపైన అలాగే ఒక 6 నిమిషాలు ఉండనిచ్చి ఆ తర్వాత తడిగుడ్డతో తుడిచివేయాలి. ఇలా చేయడం వల్ల గాయాలు తొందరగా మారుతాయి. కలబంద గుజ్జును అవకాడో గుజ్జును రెండింటినీ కలిపి ఆలివ్ ఆయిల్ చేత చేసి కలపండి. గాయానికి కావాల్సినంత తీసుకుని గాయంపైన రాయడం వల్ల గాయాలు తగ్గిపోతాయి. ఒకవేళ మిగిలితే ఒక గాలి దూరని డబ్బాలో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు దాన్ని వాడుకోవచ్చు. కాలిన గాయాలతో బాధపడుతున్న వాళ్ళు కలబందలోని గుజ్జును తీసుకొని నీరు పోసి మిక్చర్లో వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక ట్రేలో వేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచండి. గడ్డ కట్టేంత వరకు ఉంచి గడ్డ కట్టిన తర్వాత అందులో ఉన్న గడ్డలను తీసుకొని ఒక గుడ్డలో ఉంచి గాయం పైన పెట్టడం వల్ల గాయాల నుండి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా కాలిన గాయాల మచ్చలు కూడా తొలగిపోతాయి. కలబంద గుజ్జలో జ్యూస్ చేసుకొని తాగడం వల్ల దీర్ఘకాలికంగా ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా మధుమేహం, కీళ్ళనొప్పులు, జీర్ణకోశ సంబంధ వ్యాధులు కలబందతో నయమవుతాయి. కలబంద గుజ్జులో కొంచెం పసుపు కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై పేరుకుపోయిన మురుకలు మరికి మచ్చలు తొలగిపోవడం జరుగుతూ ఉంటుంది.